మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించు అప్పగించుకునేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయో దేవుని యొక్కయో రాజ్యంనకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మను మోసపరచనీయకుడి ఇటీ క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును కనుక మీరు అట్టివారితో పాలువార ఉండకుడి మీరు పూర్వమందు చీకటి ఇంటిది ఇప్పుడైతే ప్రభువు నందు ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకుని నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువార ఎండక వాటిని ఖండించుడి ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించే పనులను గూర్చి మాట్ల మాట్లాడుటేనను అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచబరచున్నది ఏదో అది వెలుగే కదా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దినముల చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునడి మరియు మద్యముతో మత్తుల ఎండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణుల ఎండుడి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గుచ్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూచి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తు నందల భయముతో ఒకరినొకడు లోబడి ఒకనికొకడు ఒకరికొకడు లోబడి ఉండు దేవుడి మాటలు దీవించ ఓకే సరే ఇరవై ఒకటో వచ్చినాన్ని మరొకసారి మీకోసం నేను చదివి వినిపిస్తాను క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి అందరి మాట చెప్పండి ఒకసారి యా సో ఈ ఒక్క వచ్చినాన్ని ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఈ పోర్షన్లో మనం చదివిన ఒకటి నుంచి ఇరవై ఒకటి వచ్చినాలో ఈ పోర్షన్లో ఇరవై ఒకటో వచ్చినం అనేది ఒక ముఖ్యమైనటువంటి వచ్చినాం భావిస్తున్నాను ఇరవై రెండు నుంచి ఇంకొక దిశగా వెళుతుంది అది అందుకని ఇరవై ఒకటి వరకు ఆపుతున్నాము ఇరవై రెండు నుంచి తర్వాత వారంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఇక్కడ చాలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఇరవై ఒకటో విషయం ఇరవై ఒకటో వచ్చినాం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది నేను భావిస్తున్నాను క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి లోబడి ఉండుడి అనే దాని మీద ఈరోజు కొంచెం బోధించాలని ఇష్టపడుతున్నాను లోబడ్డం అనేది సబ్మిషన్ విధేయత చూపించడం లోబడ్డం ఒబే అన్న సబ్మిషన్ అన్న లోబడ్డం అన్న విధేయత చూపించడం అన్న ఇవన్నీ కూడా ఒకే విధమైనటువంటి పదాలు దగ్గర దగ్గరగా ఉండే పదాలు లోబడ్డం అనేది చాలా చాలా ప్రాధాన్యమైన విషయం ఒక పని జరగడానికి ఒక పని జరగాలంటే ఒకరికొకరు లోబడ్డం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకరికొకరు లోబడకపోతే చాలా పనులు జరగకుండా ఆగిపోతాయి బైబుల్ చెప్తుంది క్రీస్తునందలి భయముతో బికాజ్ యూ రెస్పెక్ట్ క్రైస్ట్ క్రీస్తును గౌరవిస్తున్నావు కనుక క్రీస్తు పట్ల నీకు భయభక్తులు ఉన్నాయి కనుక మీరు ఒకరికొకరు లోబడండి అని చెప్పేసి అంటున్నాను లోబడడం ఎంత అవసరమో లోబడ్డం అంత కష్టంగా మారిపోయింది ఈరోజు సమాజంలో లోబడడం చాలా అవసరం ఒక బిల్డింగ్ చూడండి ఒక బిల్డింగ్ కట్టే వాళ్ళని చూడండి ఆ బిల్డింగ్ కట్టే వాళ్ళల్లో మేస్త్రి కావచ్చు అందించే వాళ్ళు కావచ్చు ఆ మాల్ కలిపే వాళ్ళు కావచ్చు ఆ పక్కన ఉండేటువంటి కోవర్కర్స్ కావచ్చు వీళ్ళందరూ ఒకరికొకరు లోబడి పని చేయకపోతే ఆ బిల్డింగ్ కంప్లీట్గానే కాదు ఆ బిల్డింగ్ అద్భుతంగా కట్టబడి ఏ పని కా పని ఎక్కడికక్కడ కరెక్ట్గా ఏర్పడాలి ఒక మంచి గృహం కట్టబడాలి అంటే కట్టే వాళ్ళందరూ ఒకరికొకరు లోబడుతూ కట్టినప్పుడే ఆ పని జరుగుతుంది నేను చెయ్యను నేను ఇప్పుడు చేయను కొద్దిగా అయిన తర్వాత చేస్తా అని అవిధేయత చూపిస్తున్నంతసేపు ఆ పని జరగనే జరగదు అట్లాగే కుటుంబం కావచ్చు ఒక నిర్వహణ ఒక వ్యవస్థ కావచ్చు ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక ఆఫీస్ కావచ్చు లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ కావచ్చు సమాజం కావచ్చు సంఘం కావచ్చు అది ఏదైనా సరే లోబడే తత్వం ఉన్నప్పుడే పనులు ముందుకు సాగుతాయి లేకపోతే పనులన్నీ పెండింగ్ పడిపోతుంటాయి పనులు జరగనే జరగవు పౌలు ఈ ఒక ఈ స్టేట్మెంట్ అనేది ఒక్క ఒక్క విషయాన్ని చెప్పడం కోసం ఒక్క ఒక ఒక దాంట్లో లోబడాలి అనే దానికి చెప్పకుండా ఒక స్టేట్మెంట్ లాగా చెప్తున్నాడు లోబడడం అనేది కుటుంబంలో లోబడని అని చెప్పేసి ఒక్కదానికి చెప్పట్లేదు అన్నమాట అన్నిటికీ చెప్తున్నాడు అన్నమాట అది అన్నిటికీ వర్తించేటువంటి పదం లోపడడం అనేది అన్ని రంగాల్లోనూ అందరి విషయంలోనూ అది వర్తించాల్సిన విషయం నువ్వు భార్యగా ఉన్నా భర్తగా ఉన్నా తల్లిగా ఉన్నా తండ్రిగా ఉన్నా పిల్లలుగా ఉన్నా స్కూల్లో ఉన్న టీచర్గా ఉన్నా ఒక ఆఫీసర్గా ఉన్నా ఒక అధికారిగా ఉన్నా ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నా నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా లోబడం నీ పై ఉన్న వారికి కావచ్చు నేను నడిపించేటువంటి వ వారికి కావచ్చు బాధ్యత ఎవరి బాధ్యత క్రిందను ఉన్నావో వారికి లోపడ్డం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్రీస్తునందరి భయముతో లోబడి ఉండండి ఒకరికొకరు అంటున్నాడు అంటే దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు నేను దేవుని బిడ్డని అని భావించి నేను ఇలా ఎలా లోబడకుండా ఉండాలి ఇలా ఉండకూడదు నేను ఎందుకంటే దేవుని అందు నేను భయ భయభక్తులు కలిగి ఉన్నానని దేవుని బట్టి ఒకరికొకరు లోబడి ఉండాలని బైబుల్ చెప్తుంది పక్కల దుమాట చెప్పండి దేవుణ్ణి బట్టి లోబడి ఉండాలి నువ్వు నువ్వు ఎవరు పోయిన వార మనం ఏం చూసాం నువ్వు లోకానికి వెలుగు అయి ఉన్నావు అని చెప్పేసి అన్నాం నువ్వు నీతి అని చెప్పేసి అన్నాం నువ్వు దేవుని కుమారుడు అని చెప్పేసి అన్నాం సో ఇవన్నీ అనేది చూపిస్తుంది కాబట్టి అలా పిలువబడుతున్నావు నువ్వు వెలుగుగా దేవుని కుమారుడుగా దేవుని నీతిగా పిలువబడుతున్న నువ్వు ఏ విషయంలో అయితే విధేయత చూపించవు విదేయత చూపించకపోవడం అనేది నీ భక్తిని క్వశ్చన్ చేసే విధంగా చేస్తుంది ఈ మాట పక్క చెప్పండి నువ్వు విధేయత చూపించకపోతే నీ భక్తే ప్రశ్నార్థకమవుతుంది ఐ మీన్ దేవునికి విధేయత చూపించేవాడు తను ఎవరికింద బాధ్యత కలిగి ఉన్నాడో వారికి విధేయత ఖచ్చితంగా చూపిస్తాడు ఈ విధేయత ఎంత ముఖ్యమో అంతే కష్టంగా ఈరోజు విధేయత మారిపోయి ఎవరు ఎవరు మాట వినరు చూడండి ఎవరు ఎవరికి లోబడినే లోబడరు ఎప్పుడు లోపడతారంటే వాళ్ళకు కన్వీనియంట్గా ఉన్నంతసేపు లోబడతారు వాళ్ళ ఈగో దాటిందనుకో వాళ్ళు లోబడరు ఇంకా వాళ్ళ కన్వీనియన్స్కు బయట వాళ్ళు లోబడినే లోబరు ఇంతవరకు అయితే ఓకే ఇంతవరకు అయితే ఓకే అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి హట్ వాళ్ళ హట్ కానంతసేపు లోబడతారు కానీ ఎక్కడైనా వాళ్ళకి హర్ట్ అవుతుందనిపిస్తే ఇక లోబడ్డమని నేను నాకు అవసరమే లేదని పడేసిపోతారు అర్థమవుతుందా కొన్ని కొన్ని చోట్ల కొంతమంది కొన్ని కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు మధ్యలో మధ్యలోనే పడేసిపోతారు నాకు అవసరమే లేదు మీ ఇష్టం మీరు చేసుకుంటూ చేసుకుంటూ లేకపోతే లేదని వెళ్ళిపోతుంటారు దాన్ని ఏమంటారంటే వాళ్ళ 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 కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో దానికి ఎఫెక్ట్ అయినప్పుడు ఇక లోబడినే లోబ లోబడినే లోబడరు కానీ మనం లోబడ్డప్పుడు పనులు ఆగకుండా జరుగుతాయి ఐ మీన్ మీ కుటుంబం సక్రమంగా అద్భుతంగా సాగిపోవాలి ముందుకు అలాగే అంటే ఒకరికొకరు లోబడ్డం చాలా ఇంపార్టెంట్ ఎక్కడ లోబడ్డం అనేది ఉండదో అక్కడ బలవంతం అనేది ప్రవేశిస్తుంది అందుకని ఈ రోజులలో బలవంతంగా పని చేయించుకుంటున్న పరిస్థితులు చాలా ఉన్నాయి ఒక ఆఫీస్కి వెళ్ళండి ఒక స్కూల్కి వెళ్ళండి ఒక రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళండి బలవంతంగానే పని చేయించుకుంటున్నారు ఎందుకంటే ఎవరు లోపడటం లేదు లోపడడానికి ఇష్టపడటం లేదు లోబడి చేయట్లేదు కాబట్టి బలవంతంగా అవసరమైన వృద్ధి నెట్టి తోసైనా పని చేయించుకుంటున్నారు ఈ ఆఫీసులలో ఇంత ముందు రోజులలో పుస్తకాలలో ఆ డైరీస్లో లేకపోతే రిజిస్టర్లో సిగ్నేచర్స్ పెట్టి టయానికి ఈ టయానికి వచ్చామని చెప్పేసి వేసేవాళ్ళం అందువల్ల కొంతమంది లేట్గా రావడం కొంతమంది ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పడం అట్లా జరుగుతుంది అందుకని ఇప్పుడు తమ్ము ఇంప్రెషన్ పెట్టారు ప్రతి ఆఫీస్లో ఆల్మోస్ట్ స్కూల్స్లలో తమ్ ఇంప్రెషన్ పెట్టారు స్టూల్ స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు అలాగే టీచర్స్ కావచ్చు స్టాఫ్ కావచ్చు తమ్ము ఇంప్రెషన్ పెట్టారు నువ్వు ఆ టయానికి వచ్చి ఆ తమ్మి ఇంప్రెషన్ పెడితేనే ఆ రోజు నీకు అటెండెన్స్ పడుతుంది అంత బలవంతం చేశారు ఎందుకంటే ఎవరు లోబట్టడం లేదు కాబట్టి ఎవరు ఆ టైన్కి వెళ్దాం అది చేద్దాం ఆ పనిని బాధ్యతగా తీసుకుందాం అని లోబడే తత్వం ఎవరికి లేదు వంద సార్లు ఫోన్ చేస్తే తప్ప ఒకసారి ఫోన్ ఎత్తి సమాధానం చెప్పడానికి ఈరోజు సిద్ధంగా లేరు ఎటుగా చెప్పండి లోబడడం సో లోబడ్డం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ లోబడ్డం అనేది అతి కష్టంగా మారిపోయింది ఈ రోజున మీకు తెలుసు మీరు మీరు ఎవరు ఎక్కడైతే ఉంటున్నారో ఎవరి మధ్యలో అయితే ఉన్నారో ఫ్యామిలీ కావచ్చు మీరు చేస్తున్న పనుల్లో కావచ్చు మీరు ఉన్న ఆఫీస్లో కావచ్చు లోబడ్డం ఎంత కష్టంగా ఉందో మీరు మీకు అర్థమవుతుంది స్టూడెంట్ కావచ్చు ఎవరైనా కావచ్చు లోబడ్డం చాలా కష్టమైందిగా మారిపోయింది చూడండి కానీ దేవుడు తన సంఘానికి లోబడ్డం నేర్పించాలనుకున్నాడు క్రీస్తునందుల భయభక్తులతో నేను దేవుని బిడ్డను నేను దేవుని కుమారుడిని నేను ఇలా అవిధేయతగా నడుచుకోకూడదు నేను ఇలా ఈగోయిస్టిక్గా నడుచుకోకూడదు నేను లోబడాల్సిన వ్యక్తిని అప్పుడే నా భక్తికి నేను ప్రభువును ప్రేమిస్తున్నా అది ఒక నిదర్శనం అని లోబడ్డం లోబడి చూపించి నిరూపించాల్సిన అవసరం ఉంది మీరు యోసేఫ్ను చూడండి యోసెఫ్ పోతిఫర్ ఇంట్లో లోబడి జీవించాడు అలా లూయా యో యోసేఫ్ను పోతిఫర్ ఎంత నమ్మాడంటే అసలు ఎంత వస్తుంది ఎంత పోతుంది అనే విషయం కూడా చూసుకోవట్లేదు ఇంట్లో తినడం పడుకోవడం తప్ప ఇక మిగతా విషయాలు ఏవి కూడా పోతిఫర్ పఠించుకోవట్లేదు కారణం ఏంటంటే యోసేఫ్ బ్రహ్మాండంగా లోబడి పనులు చేస్తున్నాడు యోసేఫ్ వచ్చిన తర్వాత ఇంటి స్టేటస్ మారిపోయింది పోతిఫర్ ఆస్తి పెరిగిపోయింది చాలా నమ్మకస్తులుగా మారిపోయాడు అదే లోపడ్డం అంటే సో లోపడ్డం అనేది జరిగినప్పుడు నువ్వు దీవించబడతావు దేవుడు నీతో ఉన్నాడని నీ చుట్టూ ఉండేడు వారు గ్రహిస్తారు అది నీ భక్తిని కూడా ప్రూవ్ చేస్తుంది నువ్వు దేవుడికి భయపడుతున్నావు అనేది అది తెలియజేస్తుంది అలా సో నువ్వు లోబడితే దేవునికి భయపడట్లేక లోబడలేదంటే నువ్వు దేవునికి ఎవరికి భయపడట్లేదు అని అర్థం నువ్వు డేంజరస్ క్యాండిడేట్ అని అర్థం నువ్వు ఉంటే ఏ పని జరగదని అర్థం దేవునికి భయపడే వ్యక్తి ఒక దగ్గర ఉంటే అతను లోబడతాడు పనులు చకచక చకచక జరుగుకుంటూ పోతాయి నువ్వు ఎవరికి లోబడటం లేదంటే దేవునికి కూడా నువ్వు ఫస్ట్ భయపడటం లేదని అర్థం అర్థమవుతుందా ఒక భార్యగా నువ్వు లోబట్టం లేదంటే నువ్వు దేవునికి భయపడటం లేదని అర్థం ఒక కొడుగ్గా లేకపోతే ఒక కూతురుగా నువ్వు దేవు నీ తల్లిదండ్రులకు లోబట్టడం లేదంటే నువ్వు దేవునికి భయపడటం లేదని అర్థం ఒక విశ్వాసిగా సేవకునికి లోబడట్లేదంటే నువ్వు దేవునికి భయపడటం లేదని ఒక ఉద్యోగిగా నీ పైనున్న వ్యక్తికి నువ్వు లోబట్టం లేదంటే నువ్వు దేవునికి భయపడట్లేదని అర్థం అదే కదా నా మన చదివిన వాక్యం అర్థం క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండండి సరే దేవునికి చాలా పెద్ద తలనొప్పి తెచ్చే విషయం ఏంటంటే ప్రజలు లోపడకపోవడమే చాలా పెద్ద తలనొప్పి తెచ్చే విషయం మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా దేవునికి మనిషి ఈ ప్రాబ్లం పెడుతూనే ఉన్నాడు దేవుడు చెప్పిన దాన్ని మనిషి ప్రతిసారి మేలుతూనే ఉన్నాడు లోబడుతూనే ఉన్నాడు అది మనిషిని ఇబ్బందులో పాలు చేస్తుంది మళ్ళీ దాన్ని సరిచేయడానికి దేవుడికి ఒక పెద్ద తలనొప్పి అవుతుంది ఆయన రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది దాని కొరకు దిగి రావాల్సి వస్తుంది అయినా ఆయన చేస్తున్నాడు కానీ మనుషులు మాత్రం ఈ తత్వం ముందు నుంచి వస్తుంది దాన్ని స్టిఫ్ నెక్కాడు అని చెప్పేసే పదం ఉపయోగించబడింది బైబుల్లో అంటే మడిమ తిప్పని వాళ్ళు అంటే వెనక్కి తిరగరు ఇంకా ఇటు చూడరా అంటే అవసరం లేదు నేను ఎందుకు చూడాలి అనే టైప్ అనమాట అట్లాగే పోతాను నేను ఇట్లనే పోతా చక్కగా పోతాను నేను అటు ఇటు చూడనే చూడను కొంచెం చూడన్నా కూడా చూసే పరిస్థితులు లేవి ఈరోజు ఆది నుంచి దేవుడికి మనుషులతో ఇదే ప్రాబ్లం ఉంది ఆదామోహవతో దేవుడు చెప్పాడు ఆ చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడు లోపడ్డరా పోయిరు ఎవరికి లోబడ్డారు అంటే సాతాను చెప్పిన దానికి లోపడ్డారు ఆడు ఆశ చూపించాడు పోయి లటక్కిన దాన్ని నోట్లో వేసుకున్నారు మొత్తం ఓపెన్ అయిపోయి ఆ రోజు నుంచి ప్రారంభిస్తే లోబడ్డం అనేది మనిషికి చాలా కష్టమైన పనిగా మారిపోయింది లోబడ్డానికి మనిషి ఇష్టపడనే ఇష్టపడ్డు నోవతో దేవుడు చెప్పాడు ఓడను కట్టు ఓడను కడుతున్నప్పుడు ప్రకటించు అని చెప్పినప్పుడు నోవహు నూట ఇరవై సంవత్సరాలు ఓడగట్టాడంట ప్రపంచంలో ఎప్పుడు ఎవరు కట్టని విధంగా అతను ఒక నోవ ఒక పెద్ద ఓడను కట్టాడు ఆ కడుతున్న కాలంలో అతను తిరుగుతూ ఆ ప్రాంతం అంతా ప్రకటిస్తున్నాడు నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించాడు ఒక్కడు కూడా లోబడలేదు ఆ మాటకి కానీ నోవహు నిలబడ్డాడు ఫలితంగా అతను అతని కుటుంబం రక్షించబడింది అదే సమయంలో ఇంకొక ఇంకో సమయంలో అబ్రహాం అనే ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు డెబ్బై ఐదు సంవత్సరాలు ముసలోడు కానీ దేవుడు పిలుస్తున్నగా నేను లోబడ్డాడు అతను ఐ మీన్ ఫలితంగా ఫలితంగా అనేక జనములకు తండ్రిగా అతను హెచ్చించబడ్డాడు లోపడ్డ వ్యక్తులు అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు చూడండి ఓకే ప్రభు అనే వాళ్ళు ఖచ్చితంగా దీవించబడ్డారు ఎక్కడైతే లోపడ్డానికి ఇబ్బంది పడుతున్నారు మనుషులు అక్కడ వాళ్ళే అనవసరమైన సమస్యలు కూడా వెళ్ళారు ఇస్రాయెల్ ప్రజలు చూడండి అరణ్యంలో ఎన్ని తిప్పలు పెట్టారు ఆ మోషేని మోషే లాస్ట్కి ఆ కణాన దేశం పోకుండా మధ్యలోనే చచ్చిపోయాడు వీళ్ళ వల్ల అతను ఐగుప్తు సుఖాలను వచ్చాడు ఐగుప్తు దేశంలో తర్వాత అధికారి కావాల్సిన వ్యక్తి దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు అన్నింటిని వదిలిపెట్టి వచ్చేసాడు కానీ అతని ఈ ఇస్రాయల్ ప్రజలు లోపడకపోవడం వల్ల మళ్ళీ 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 వ్యతిరేకతలు తీసుకురావడం వల్ల ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని అద్భుతాలు చూసినా వాళ్ళు లోపడకపోవడం వల్ల మోసేయే లాస్ట్కి వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయాడు అర్థమవుతుందా కానీ లోపడ్డ వాళ్ళు బహుబలమైన కార్యాల అద్భుతాలు మాత్రం వాళ్ళ జీవితంలో చూడగలిగారు సవులు సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు సవులు కూడా లోపడలేదు ఒకనొక సమయంలో కానీ దావీదును ఏర్పాటు చేసుకొని దావీదును పిలిచినప్పుడు దావీదు లోబడ్డాడు బహుగా దీవించబడ్డాడు లోబడడం అనేది నీ ఆశీర్వాదాల తాళము చేయని తలుపులను తీస్తుంది నువ్వు దేవునికి లోబడినప్పుడు మరీ దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు మరియతో దేవదూత చెప్పాడు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పేసి అన్నాడు మరి ఏం చెప్పింది ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని వంగింది ఆమె ఒప్పుకుంది దానికి ఓకే ఆమె రెడీ అని చెప్పేసి అన్నది అది చాలా పెద్ద ఛాలెంజ్ అది అది చాలా పెద్ద విషయం ఆమె ఆ విషయాన్ని ఒప్పుకోవడం అనేది ఆమె పరువుకు సంబంధించిన విషయం తన కుటుంబ పరువుకు సంబంధించిన విషయం తనకి ఎంగేజ్మెంట్ అయింది తన తను చేసుకోబోయే వ్యక్తికి అది అభ్యంతరకరంగా మారుతుంది అన్నిటినీ ఆమె కాదనుకొని అన్నిటికీ ఆమె రెడీ అయిపోయి లోబడింది ఆ మాటకి స్త్రీలలోనే ధన్యురాలని పిలువబడింది ఆమె స్త్రీలలో మరే కంటే ఇంకొకరు లేరని పిలువబడింది ఎందుకంటే ఆమె లోబడింది కాబట్టి ఈరోజు ప్రాబ్లం ఏంటంటే లోబడకపోవడం వల్లనే చాలా విషయాల్లో మనం చాలా విషయాలు కోల్పోతున్నాం అని చెప్పాలి కానీ నేను చెప్తున్నాను లోబడడం కనుక నువ్వు నేర్చుకోగలిగితే దేవుని మాటకి ఓకే అని చెప్పడం కనుక నువ్వు నేర్చుకోగలిగితే నేను చెప్తున్నాను నువ్వు ఇంకొక లెవెల్లోకి వెళ్తావు జీవితంలో అలా నా ప్రార్థన ఏంటంటే మీ గర్వాన్ని పక్కకు పెట్టి మీ ఈగోయిస్టిక్ని పక్కకు పెట్టి దేవునికి దేవుని వాక్యానికి లోబడ్డానికి ప్రాక్టీస్ చేయండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అలా కనుక లోబడ్డం ప్రారంభిస్తే బలమైన గొప్ప కార్యాలు ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు బైబుల్లో నుంచి ఒక స్టోరీ రోజు నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఒక వ్యక్తి గురించి నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అతని పేరు యోనా చాలామందికి తెలిసినటువంటి పేరే అది ఒకసారి యోనా గ్రంథంలోకి వెళ్దాం బుక్ ఆఫ్ జోనా చాలా ఆసక్తికరమైన అధ్యాయం బైబిల్ అది అలా చదువుతుంటే అలా వెళ్ళిపోతుంటుంది అది నాకు దొరకట్లేదు అది ఓకే పేజ్ నెంబర్ సెవెన్ సిక్స్ త్రీ ఓకే యోనా గ్రంథం కొన్ని వచనాలు చదువుదాం ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం లోబడ్డం గురించి మాట్లాడుతున్నాం లోబడ్డం యొక్క అవసరత గురించి మాట్లాడుతున్నాం ఒకటో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు ఫస్ట్ చదువుదాం వాక్కు అమిత్ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను ఇంగ్లీష్ బైబిల్లో ద వర్డ్ ఆఫ్ ద లాడ్ కేమ్ టు జోనా అని రాసు దేవుని వాక్యము యోనా యుద్ధకు వచ్చెను అని రాసి ఉంటుంది యహో వాక్కు యోనాకు ప్రత్యక్షమై అనే అనే మాట ఇంగ్లీష్లో ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అతని యుద్ధకు వచ్చిందంట వాక్యం వాక్యం అతని దగ్గరికి వచ్చింది చెప్పండి వాక్యం అతని దగ్గరికి వచ్చింది ఏమొచ్చింది సాక్షాత్తు వాక్యం వచ్చింది దేవుని వాక్యం అతని దగ్గరికి వచ్చింది ఆ వాక్యం అతని బ్ర అతను బ్రతుకును మార్చగలదు అతని జీవితాన్ని ఆశీర్వదించగలదు అతన్ని అనేక ప్రవక్తగా అతని తయారు చేయగలదు ఆ వాక్యం అలాంటి వాక్యము అతని దగ్గరికి వచ్చింది నేనువే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నేనువే మహాపట్టణమునకు పోయి దానికి దు దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోన ఒప్పేన ఒప్పేకుపోయి తర్షీషునకు పో ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు వచ్చి యహోవ సన్నిధులు నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఎక్కేను సో దేవుని వాక్యం ఏమొచ్చింది అతని దగ్గరికి నువ్వు వెళ్ళి ఒక ప్రవక్తలాగా నేనేవే ఆ పట్టణానికి వెళ్ళి ప్రకటించు అని చెప్పేసి అన్నాడు ఆ పట్టణానికి జరగబోయే దాని గురించి ప్రకటించు ఆ పట్టణానికి మారు మనసు ప్రకటించు అని చెప్పేసి అతను పంపించాడు ప్రకటించడానికి కానీ ఇతనేం చేస్తున్నాడంటే అలా చేయకుండా దానికి లోపడకుండా ఇంకొక దారిలో వెళ్ళి ఇంకొక ఊరు పోదానే ప్రయాణం అయిపోయాడు హలో దీన్ని ఏమంటను లోబడకపోవడం అతను లోబడకపోవడం వల్ల ఆ పని ఆగిపోతుంది చూడండి అతను లోబడితే ఆ పని జరుగుతుంది అతను ఒక ప్రవక్త లాగా గణపరచబడతాడు అతని దీవెన అందులో ఉంది అతను వెళ్ళి ప్రకటించడం ద్వారా ఇతరులకు ఆశీర్వాదం అందులోనూ ఉంది అతను లోబడితే చాలు అతను ఒక్కడు లోబడితే చాలు ఈరోజు నువ్వు లోబడితే నువ్వు దీవించబడతావు ఎవరి విషయంలో లోబడి ఉన్నావో వాళ్ళు నీ ద్వారా దీవించబడతారు ఐ మీన్ పలానా వ్యక్తి వల్ల మా వ్యాపారం డెవలప్ అయింది పలానా వ్యక్తి వల్ల మా కుటుంబం మా కుటుంబం ఇట్లా ఉందంటే ఆమె వల్లనే అతని వల్లనే అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని కుటుంబాలలో భార్య ప్రభుని మొదట నమ్ముకొని భర్త కొంచెం ఆలస్యంగా నమ్ముకున్నప్పటి తర్వాత ఆ భర్తలు చెప్పే మాట ఏంటంటే మా భార్య చాలా కఠినమైన పరిస్థితుల్లో ఆమె వెళ్ళి ప్రభువుని విశ్వసించడం వల్ల వద్దన్న కూడా ఆమె పోవడం వల్ల ఆమె వల్లనే ఈరోజు మా కుటుంబం దేవుళ్ళలో బలంగా నిలబడి ఉందని చెప్పేసి అంటున్నాను అన్ని పరిస్థితులు కఠినంగా ఉన్నా ఆమె లోబడింది అర్థమవుతుందా అలా ఒక్కోసారి కొంతమంది లోపడకపోయినా లోపడే వ్యక్తులు ఉన్నప్పుడు అక్కడ దేవుని కార్యం జరుగుతుంది అలా లూయా ఆశీర్వాద రహస్యం చెప్తున్నాను ఈరోజు సీక్రెట్ మీ ముందు పుస్తకంలాగా తెరిచి చూపిస్తున్నాను ఏంటి పాస్టర్ గారు ఆశీర్వాదానికి రహస్యం అంటే లోబడటమే ఆశీర్వాదానికి రహస్యం హలో దేనికి లోపడ్డం దేవుడు చెప్పిన దానికి లోబడ్డం మనం ఎవరి దగ్గర ఎక్కడ ఎలా లోబడాలో అక్కడ లోబడము ఆశీర్వాదం యొక్క రహస్యం సో యోన వెళ్ళని వెళ్లకుండా అక్కడి నుంచి పారిపోయాడు ఆ తర్వాత మూడో అధ్యాయంలోకి వెళ్దాం మళ్ళీ ఇక్కడ లోబడింది ఎవరంటే ప్రవక్త దేవుని సేవకుడైన యోన లోబడలేదు లోబడింది ఎవరు తెలుసా లోబడింది ప్రజలు నేనేవే ప్రజలు ఏది పాపపు ప్రజలు లోపడ్డారు ఎవరు లోపడ్డారు దైవజనుడు లోపడలేదు ప్రకటించిన ఆలస్యం ప్రజలు లోపడ్డారు దేవునికి దూరం అయిపోయారని పిలువబడ్డ ఈ ప్రజలు లోపడ్డారు చూడండి మూడవ అధ్యాయం ఒకటి నుంచి చదువుదాం అంతటి ఓహో వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవు ఇచ్చినదేమో ఈ గ్యాప్లో ఏమైంది యోనా దేవుని దగ్గర నుంచి దూరంగా పారిపోవడం ఆ పడవలో ఆ ఓడలో వెళ్తూ వెళ్తూ ఆ మధ్యలో మార్గంలో ఆ ప్రాబ్లం రావడం అతని నీళ్ళలో తోసివేయడము చేప అతన్ని మింగేయడము మళ్ళీ అతను చేప గర్భంలో ప్రార్థన చేయడము దేవుడు అతన్ని మన్నించి అతన్ని మళ్ళీ బయట తీసుకురావడం రెండో ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు రెండో ఛాన్స్ చెప్పండి సెకండ్ ఛాన్స్ దేవుడు ఏం చేస్తున్నాడు సెకండ్ ఛాన్స్ దేవుని గురించి నాకు నచ్చే ఒక విషయం ఏంటంటే దేవుడు మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇచ్చే దేవుడు అలా దేవుడు ఎలాంటి దేవుడు అండి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇచ్చే దేవుడు పక్క ఈ మాట చెప్పండి దేవుడు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తాడు కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా పోయిన ప్రతిసారి చేప కడుపులో పోవాల్సి వస్తుంది అది ఎంత గలీజ్గా ఉంటుంది ఆలోచించండి వేరే ఏదన్నా దాని గర్భంలో పోతే కొంచెం సేఫ్ ఉంటే చేప గర్భంలోకి పోవడం చేపను మామూలుగా కట్ చేసి చూడండి మొత్తం నాసు నాసు దాని లోపల అస్సలు ఆ ఆ వాసనే పడదు మనకి కదా చేపను కోసేటప్పుడు ఆ కడిగేటప్పుడు వచ్చే వాసన రెండు మూడు రోజులు ఆగబోదు గ్లాసులకి వచ్చేస్తుంది లోపలే ఉన్నాడు మనోడు బయటకు వచ్చినప్పుడు ఆ వాసన ఎన్ని రోజులు ఉంటుందో బహుశా వినకుండా పోయినందుకు ఆ వాసన అట్లాగే తగులుకుంది మనోడికి రెండో ఛాన్స్ ఇస్తున్నాడు కానీ దేవుడు ఈ వాసన మాత్రం కొన్ని రోజులు భరించాల్సిందే సరే రెండోసారి మళ్ళీ దేవుడు వాకి అతని దగ్గరికి వచ్చిందంట నీవు లేచి నేనవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము కాబట్టి యోనా లేచి యహోవ సెలవు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేనవే పట్టణమునకు పోయను నేనవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించు ఇక నలువది దినములకు నేనవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నేనవే పట్టణి పట్టణము వారు దేవుని ఎంతో విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనే పట్ట కట్టుకొని హలో వింటున్నారా అండి ఇదే వాక్కు యోన దగ్గరికి వచ్చినప్పుడు యోన నేను బోను ఆ గుడికి అన్నట్టుగా నేను బోను ఆ బడికి అన్నట్టుగా మనడు తర్షిషి ఎక్కి బయలుదేరి ప్రయాణం వెళ్ళిపోయాడు కానీ అదే వాక్కు నేనవే ప్రజలకి వాళ్ళ పాపం ఆకాశాన్ని అంటుందంట వాళ్ళ దుర్మార్గం అంత పెచ్చిమీరిపోయిందంట వాళ్ళ దగ్గరికి ఆ మాట వచ్చినప్పుడు మాత్రం వారు వెంటనే గోనె పట్టగట్టుకొని ఉపవాస దినం ప్రకటించి ఆ వాక్యాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకునే దానికి లోపడ్డ విధానం ఆశ్చర్యం అర్థమవుతుందా సో ఆ లోపడ్డం ఎంతవరకు జరిగిందంటే ఆ ఊరు ప్రయాణం ఎంత చెప్పండి మూడు రోజుల ప్రయాణం మనోడు చేసిన ప్రయాణం ఎంత ఒక రోజు ప్రయాణం మూడు రోజుల ప్రయాణాన్ని మూడు రోజులు తిరిగి తప్ప ఊరు కంప్లీట్ కాదు కానీ మనోడు ఒక రోజే తిరిగి ప్రకటించేసి వచ్చేసాడు సైలెంట్గా కానీ వార్త మాత్రం ఊరు మొత్తం ప్రకటించబడింది ఊరు మొత్తానికి ఆ వార్త స్ప్రెడ్ అయిపోయింది అందరూ వాళ్ళేమి తక్కువ వాళ్ళేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు ఆరో వచ్చిన ఆ సంగతి నేనవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి గట్టిగా చప్పలు కొట్టాడు ఒకసారి ఈ మాటకి ఏం చేశాడు అతను తన సింహాసనం మీద నుంచి దిగి దాన్ని అంటే లోబడ్డం అంటున్నాడు రాజు రాజు దగ్గరికి నేరుగా బహుశా ఈ యోనా వెళ్ళి చెప్పలేదు అతను మూడు రోజులు ఉండే ఊరినే ఒక రోజులో దిప్పేసి వచ్చేసాడు ఆ పోతి పోతి పో పోతి పోయి ఊరు అనుకుంటా కానీ వాళ్ళు తీసుకున్న విధానం ఆ మాటని వాళ్ళు సీరియస్గా తీసుకున్న విధానం ఆశ్చర్యం కూడా లేచాడంట రాజు కూడా లేచి ఆ దిగి ఏం జరిగింది ఎక్కడ ఆరోచనం సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తాను తన మంత్రులు ఆయన మంత్రులను మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నేనవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిని ఈ నేనవే వారు తమ చెడుత చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయునది ఆ చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను వావ్ ఎంత ఆశ్చర్యకరమైన విషయం నేనవే వెళ్ళి ప్రకటించాడు ఆ ప్రజలందరూ లోపడ్డారు ఎంత లోపడ్డారంటే ఆశ్చర్యం పశువులకు పశువులకు మేత వేయడం పశువులకు నీళ్లు తాపడం కూడా ఆపేశారు ఫస్ట్ దేవుని వైపు చూద్దాం ఫస్ట్ పశ్చాత్తా పడదాం ఫస్ట్ మన తప్పులను ఒప్పుకుందాం మన తప్పులను సరి చేసుకుందామని వాళ్ళ జీవితాన్ని తిరిగి దేవునికి సమర్పణ చేస్తున్నారు దేవుడు వారికి ప్రకటించబడినటువంటి ఆ మాట కీడు జరుగుతుందని ప్రకటించబడ్డ మాటని వెనక్కి తీసుకొని ఆ ప్రాంతాన్ని కాపాడంట క్షమించేశాడంట అలా లూయా వారి మీదకి రాబోయే శిక్షే వెనక్కి మలిపోయింది కేవలం లోపడ్డం వల్ల ఒకవేళ ఈ యోన వెళ్ళకపోయినట్టు ఏమై ఉండేది ప్రకటించేవాడు లేకపోయినట్టు ఏమై ఉండేది ఆ పట్టణం నాశనం అయిపోయి ఉండేది వాళ్ళకు విషయం తెలుసుకుంటేది కాదు కొంతమందికి వాళ్ళు చేసే తప్పు చెప్పబడినప్పుడు ప్రకటించబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అవును ఇది నేను సరి చేసుకోవాల్సిన విషయం అని చెప్పేసి లోపల పశ్చాత్తాపడి దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది దాన్ని రివర్స్ కొడతారు దాన్ని ఏమంటారు అంటే బౌన్స్ బ్యాక్ అంటారు మళ్ళీ మన మీదకే వస్తుంది అది మనం ఏదన్నా కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే తిరిగి మన మీదకి వస్తుంది దాన్ని డిఫెన్స్ అని చెప్పేసి అంటారు చూసారా బాల్ ఎట్లయినా నా దగ్గర ఉండకూడదు నా కోట్లో బాల్ ఉండకూడదు అని చెప్పేసి ప్రతిసారి అవతలకి వేస్తూనే ఉంటారు ఆ బాల్ని నాదేం లేదు నాదేం లేదు నా తప్పేం లేదు నా తప్పేం లేదని బాల్ మన దగ్గర ఉండకుండా అవతల కోట్లకి అంటే దాన్ని వేస్తారు ఎంతసేపటికి వాళ్ళ తప్పును కొంతమంది ఒప్పుకునే ఒప్పుకోరు లోబడనే లోబడరు వారి పొరపాటు వల్ల చాలా మిస్టేక్స్ జరుగుతుంటాయి చాలా అశాంతి ఏర్పడుతుంటుంది చాలా సమస్య ఏర్పడుతుంటుంది అయినా కూడా లోబడ్డానికి దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడిన ఇష్టం బాలు వాళ్ళ కోట్లో ఉండి నేను తంత్ర అవతలకి అవతలు పోవాలి అది చాలా ఇళ్లలో జరిగే పరిస్థితి చాలా ఆఫీసులలో జరిగే పరిస్థితి మొన్న ఒక ఆఫీస్కి వెళ్ళాను నేను అనుకోకుండా వెళ్తే మేనేజర్ అక్కడ కూర్చొని ఉన్నాడు నేను అమౌంట్ కడుతున్నా ఈ లోపల అందులో ఉండే ఒక ఎంప్లాయ్ వచ్చాడు అతను టీ షర్ట్ వేసుకొని నేను షర్ట్ వేసుకొని వచ్చాడు మేనేజర్ అడుగుతున్నాడు టీ షర్ట్ ఏంది ఆఫీస్కి ఇట్లనే వచ్చేది ఎట్లా ఉండాలి ఆఫీసు మంచిగా షర్ట్ వేసుకొని రావాలి అని అంటే ఎవరు వేసుకుని రాలేదు టీ షర్ట్ ఈ ఆఫీస్లో నన్నే అడుగుతాను అని మేనేజర్తో గొడవ వేసుకున్నాడు అన్నాడు బాల్ని వెంట తన్నేశాడు అవును కదా నేను టీ షర్ట్ వేసుకొని వచ్చినా కదా నాది మిస్టేక్ కదా సారీ సార్ అంటే అయిపోతాయి ఇక నా ముందే ఫుల్గా వేసుకున్నారు వాళ్ళు ఆ మేనేజర్ నా ముందు కొంచెం షేమ్గా ఫీల్ అవుతున్నాడు ఒక ఎంప్లాయీ మేనేజర్ మీద గొడవ పడుతుంటే మేనేజర్ నా దగ్గర కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే వీడు బాల్ని తీసుకోవట్లేదు అంతనే ఉన్నాడు అవతలకి చాలామంది చేసే పని అదే చూడండి బాల్ని యాక్సెప్ట్ చేయరు ఈ సమస్య నాది ఇది సరి చేసుకోవాలని యాక్సెప్ట్ చేయరు అంతనే ఉంటారు అవతలకి అన్నోడి మీదకే పడుతుంది ఆర్ఆర్కే మూర్తి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడు ఆయన ఇట్లాగే ఎగ్జాంపుల్ చెప్తూ సరి చేసుకోవడం గురించి చెప్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడని ఒక ఆయన ఇట్లాగే రోడ్డు మీద పోతుంటే ముక్కుల మడి కారిపోతూ ఉందంట అవతల నుంచి ఎదురుబడి అయ్యా కొంచెం ముక్కుల మటి చాలా గలీజ్గా కారిపోతుంది కొంచెం తుడుచుకుంటే చెప్పినవుగా ఆ చేతు తుడిసిపోనాడంట బైబుల్ చెప్తుంది క్రీస్తునందు భయము చేత ఒకరికొకడు లోబడి ఉండు లోపడ్డం ఎంత ముఖ్యమో అంత కష్టంగా ఈరోజు మారిపోయింది ఎవరు ఎవరికి లోబడటం లేదు ఎవరు ఎవరికి మాట వినట్లేదు ఎక్కడ సక్రమంగా పనులు జరగనే జరగట్లేదు కొట్టి తిట్టి ఏదో ఒకటి చేసి పనులు చేయించుకోవాల్సి వస్తుంది తప్ప సవ్యంగా పనులు ఎక్కడా సరిగ్గా జరగటం లేదు అది కుటుంబం కావచ్చు అది చర్చ అయినా కావచ్చు అది బయట సమాజంలో అయినా కావచ్చు వర్క్ ప్లేస్ అయినా కావచ్చు కారణం ఏంటంటే క్రీస్తునందు భయం వచ్చేత ఒకరికొకరు నేనే పట్టణం గురించి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంత భయంకరమైన పాపిష్టి పట్టణం చెప్పాలంటే వాళ్ళ పాపం ఆకాశాన్ని అంటిందంట కానీ వాళ్ళకు ప్రకటించబడ్డప్పుడు వెంటనే లోపడ్డారు చూసారా అది ఆశ్చర్యకరమైన విషయం నీ యోనకు లేదా ఆ లోపడ్డం అనేది యోనలో లేదు ఆ గుణం యోన పారిపోవడానికి ప్రయత్నం చేశాడు దేవుని వాక్యం దగ్గర నుంచి కానీ నేనేవే పట్టణం ఒక్కసారిగా రాజుతోశ ఆ సింహాసనం నుంచి దిగి లోబడి వారి పశ్చాత్తాపడ్డ దేవుడు ఆ పట్టణానికి క్షమించాడంట ఎలా లూయా లోబడ్డప్పుడు దేవుడి క్షమిస్తాడు ఐ మీన్ అవును ప్రభా నేను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను దీన్ని నేను ఒప్పుకున్నాను దీన్ని దీన్ని నేను సరి చేసుకోవాలి నీ కృప నాకు చూడండి సరి చేసుకోవడానికి దేవుడు కృప ఇస్తాడు మార్చుకోవడానికి కృప ఇస్తాడు కానీ యాక్సెప్ట్ చేయడం ఇది నేను సరి చేసుకోవాల్సిన విషయం అని యాక్సెప్ట్ చేసి దేవుడి సహాయాన్ని కోరినప్పుడు దేవుడి సహాయం కూడా చేస్తాడు తర్వాత జరిగిన జోక్ ఏంటంటే నాలుగో అధ్యాయంలో ఇది మనోడు తట్టుకోలేకపోయాడు ఎవరు యోన నన్నేమో చేప కడుపులో తీసిపోయి మూడు రోజులు ఉంచి నా వాసన వదిలేదాకా చాలా రోజులు ఇబ్బంది పడ్డా నేను ఈ ప్రజల్ని అట్ల క్షమించేస్తాడా అని చెప్పి నేనే పట్టణం మీద దేవుని మీద మనవుడికి చాలా కోపం చేసింది ఏం దేవుడి దేవుడి ఈ ప్రజలేం ప్రజలని నాలుగో నాలుగు అధ్యాయం చూడండి నాలుగో అధ్యాయం ఒకటి వచ్చినాం యోనా దీనిని చూచి దేన్ని చూసి వీళ్ళు చెప్పడంతోనే లోబడిపోయారు మనవడు ఏమయ్యాడు తొర్రులు పారిపోయి చాలా సమస్యలు అనుభవించి చాలా ఇబ్బందులు పడి చేప కడుపులో ఉండి తర్వాత బయటపడి ఇంత అనుభవించి వచ్చాడు వీళ్ళేమో ఊరికనే వెంటనే ప్రకటించిన వెంటనే వాళ్ళు అంగీకరించారు వెంటనే పశ్చాత్తాపడ్డారు దేవుడు వెంటనే క్షమించాడు దీన్ని చూచి చింతాక్రాంతుడై కోపగించుకొని హలో ఏమయ్యాడు ఓరలేకపోతున్నాడు తట్టుకోలేకపోతున్నాడు అతని దగ్గరికి వాక్యం వచ్చింది నేనేవే పట్టణస్థుల దగ్గరికి వాక్యం వచ్చింది వాళ్ళు ఒప్పుకున్నారు ఇతను ఒప్పుకోలేదు అది అతనికి కొంచెం కష్టంగా అనిపించింది డైజెషన్ చేసుకోవడానికి మనం లోబడం లోబడే వాళ్ళంటే మళ్ళీ మనకు కోపం ఎవరైనా లోబడి ఏ పనులు సరిగించుకుంటూ ముందు పోతున్నాంటే అది అది అసలు పన్నే పడదు రెండో వచ్చినా చూడండి యహోవా నేను ఈ దేశం అందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటిని కదా అందువలనే ఇవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడు వై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్శీషునకు పారిపోతుంది నువ్వు ఇట్లాంటి వాడు నాకు తెలుసు ప్రకటించమంటావు ప్రకటించిన తర్వాత క్షమిస్తా అని కూడా నాకు తెలుసు ప్రకటించిన నేను నాది తప్పైపోతుంది అని నాకు తెలిసే ముందే పారిపోదాం అనుకున్నాను మూడు వచ్చిన ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు యహోవా నన్ను ఇక చంపుమని యహోవాకు మనవి చేశాను ఆ ఇక్కడ ఉన్నారు ఇంటికి వెళ్ళిపోయారా కొంతమంది మాట వినరు చావడానికి మాత్రం రెడీ అయిపోతాం జీ బతుకు చావడమే దండగా మాటను మాత్రం మళ్ళీ వినరు మళ్ళీ మాట వినడం అనేది కష్టం చచ్చిపోవడం ఏసి చెప్పండి పక్కోలతో మాట వినడానికంటే చనిపోవడానికే రెడీగా ఉంటారు జనాలు నిజం చెప్తున్నాను మాట వినడానికంటే చనిపోవడానికే అంటే దా దాన్నే ఈగో అని చెప్పేసి అంటారు ఆ ఈ ఆ ఈగో ఫీలింగ్ తట్టుకోలేక చావనైనా చేస్తారు కానీ నేను ఆ పని చేయను చావనైనా చేస్తాను కానీ నేను ఆ మాట చావనైనా చేస్తాను కానీ మళ్ళీ వాడింటికి వెళ్ళి వాడుతూనే కాపురం చేయను అనే ఆడవాళ్ళు కూడా ఉన్నా చూసాను నేను నిజం ఆ అహంకారం అనేది ఈగో ఫీలింగ్ అనేది మనిషిని ఆ జోన్లోంచి బయటికి తీసుకురాకుండా ఉంటుంది కానీ నేను చెప్తున్నాను దేవునికి భయపడేవాడు ఆయనకు లోపడతాడు ఆయన వాక్యానికి కూడా లోపడతాడు నువ్వు లోపడే వ్యక్తివైతే నీ జీవితంలో అద్భుతాలను చూడగలుగుతావు అలా లూయా చాలా రోజుల క్రితం నేను ఒక ఒక టెస్ట్ పని విన్నాను ఒక ఫ్యామిలీ గురించి ఒక భార్యాభర్తల గురించి ఒక ఒక ఆడ మనిషి పాస్టర్ గారికి ఫోన్ చేసిందంట పాస్టర్ గారు కొంచెం నా గుండెలో నలతగా ఉంది బాగా నొప్పిగా ఉంది కొంచెం మీరు రావాలి ప్రార్థన చేయాలి అని చెప్పేసి వెళ్ళాడంట ప్రార్థన చేశారంట మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అట్లనే ఉంది పాస్టర్ గారు అండి మళ్ళీ రెండు రోజుల తర్వాత అట్లనే ఉంది పాస్టర్ గారు అట్లనే ఉంది ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నా ఆమెలో ఆమె గుండెల్లో నలత ఆ మనశ్శాంతి అనేది ఆమెకి కలగట్లేదు అట్లాగే ఉంటుందంట ఆమె సమస్య ఈ పాస్టర్ గారు ఒక విషయం అర్థం ఎంత ప్రార్థన చేసినా ఎందుకు తగ్గట్లేదు కొంతమందికి ఎమటే తగ్గిపోతుంది కొంతమందికి ఎమటే బాగవుతుంది ఈమెకేంటి నయం కావట్లేదు ఈమెకేంటి స్వస్థత కలగట్లేదని చెప్పి ఆ ఆ ఒక ఒకరోజు ఆమె ఇంటికి వెళ్ళి అమ్మాయి ఏమనుకోకపోతే ఒక మాట అడుగుతాను నేను ఒకవేళ నీ మనసులోను ఎవరినైనా క్షమించట్లేదా ఎవరి మీద నువ్వు అనవసరమైన కోపం లోపల ఏమైనా పెట్టుకున్నావా ఎందుకంటే ఒక్కోసారి క్షమించలేని తత్వం నీలో ఉంటే అది నీ గుండెకు ఆయాసంలాగా అలాగే ఉంటుందో నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఉపయోగం లేదు అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే నాతో చెప్పు దయచేసి అని చెప్పేసి అన్నాడంట అప్పుడు ఆమె నిమ్మలంగా స్లోగా ఏడవడం స్టార్ట్ చేసిందంట అవును పాస్టర్ గారు మీరు అన్నది నిజమే మా భర్తకు నాకు అసలు పడట్లేదు ఆయన నేను చాలా రోజులైంది విడిపోయి మరి విడిపోయిన తర్వాత ఇంకేంటమ్మా డిస్టర్బెన్స్ మీకంటే ఆయన మా పై ఇంట్లోనే ఉంటాడు పాస్టర్ గారు అంటే పై ఫ్లోర్లోనే ఉంటాడు రోజు నా ఇంటి ముందు నుంచే నన్ను చూసుకుంటూ పోతాడు అక్కడే నాకు కోపం వస్తుంది నాకు ఆయనకి ఏం సంబంధం ఏం సంబంధం లేనప్పుడు ఆయన పని ఆయన చూసుకొని వెళ్ళిపోవాలి రోజు నా వైపు చూస్తాడు నేను బయటికి వెళ్ళేట ఆయనకి వెళ్తాడు బాగా టార్చర్ అవుతుంది పాసగా ఆయనతో అని చెప్పేసాను అసలు ఆయన చూస్తే నాకు కంపరం ఎక్కుతుందని చెప్పేసాను అన్న అమ్మ అదేనమ్మా నీ హార్ట్ ప్రాబ్లం నేను ఎంత ప్రార్థన చేస్తే మాత్రం ఏ ఉపయోగం ఫస్ట్ బైబుల్ ఏం చెప్తుంది మనం చదివిన వాక్యం మాట్లాదు ఇక్కడ ప్రభునందు భయము కలిగి ఒకరికొకడు లోబడి ఉండండి నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావు కనుక ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉన్నావు కనుక ఒకరికొకరు లోబడి ఉండవని వాక్యం చెప్తుంది అతనితో నువ్వు రాజీ పడగలవా అతనితో నువ్వు సరి చేసుకోగలుగుతావా అతనితో నీ రిలేషన్షిప్ సెట్ చేసుకోగలుగుతావా దేవుడు ఖచ్చితంగా నీకున్న గుణ సమస్యను పరిష్కరిస్తాడని ఆ మనిషి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు ఈరోజు నువ్వు అట్లా చేస్తా అంటే నేను రెడీగా ఉన్నా ప్రార్థన చేయడానికి అని చెప్పేసి అంటే సరే గారు ప్రార్థన చేయండి అని చెప్పేసి అని దేవుడు ఆ కృప నాకు ఇవ్వాలని ప్రార్థన చేయండి కూర్చుంది చాలాసేపు ఆలోచించింది ఒక లెటర్ రాసింది ఏమండి జరిగింది ఏదో జరిగిపోయింది నేను మళ్ళీ మిమ్మల్ని మన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాను ఈరోజు నైట్ మీ కొరకు మంచి భోజనం ఏర్పాటు చేసి పెట్టాను అని చెప్పేసి ఒక లేఖ రాసి ఆయన లేనప్పుడు ఆయన రూమ్ దగ్గర వేసి వచ్చింది మనోడు పోయాడు చూశాడు లెటర్ ఆ లెటర్ చూస్తున్నానే కళ్ళల్లో నక్షత్రాలలో మెరుస్తున్నాయి ఎప్పుడొస్తుందా ఈ లెటరు ఎప్పుడొస్తుందా ఈ పిలుపు ఎప్పుడు వస్తుందా ఈ ఆహ్వానం ఈ బ్యాచిలర్ బతుకు బతకలేక ఆ ఉప్పు కారం లేని తిండి తిండలేక అల్లాడిపోతూ ఎప్పుడు పిలుస్తుందా అని డొర్లుకుంటూ వెళ్దాం అంటే అడిగి ఉన్నాడు పై ఫ్లోర్లో ఆ లెటర్ చూసి ఆ టయానికి ఆమె పిలిచే టయానికంటే ముందే వచ్చేసాడు డొల్లుకుంటూ వచ్చాడు పాపం ఆ డోర్ దగ్గర కొట్టాడు డోర్ తలుపు కొట్టడం ఆ తలుపు తీయడం ఆ ఇద్దరు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవడం ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు చూసుకోవడం ఒకరినొకరు చూసి ఏడ్చుకోవడం ఇంత దూరం ఇంతకాలం మన ఇద్దరం దూరం అయిపోయి నువ్వు సంతోషంగా లేవు నేను సంతోషంగా లేని చెప్పేసి ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని ఆ రిలేషన్షిప్ సెట్ చే సెట్ అయ్యి మళ్ళీ మంచిగా ఇద్దరు కూర్చొని బిర్యానీ తిన్న తర్వాత ఆ తర్వాత నుంచి ఆమెకి ఆ గుండెలో నొప్పి రాలేదంట పోయిందే పాస్టర్ గారు అంటే ఆ రిలేషన్షిప్ ప్రాబ్లం అనేది ఆమెకు మనశ్శాంతినే ఇవ్వలేదు సో అందుకనే బైబిల్ చెప్తుంది క్రీస్తునందు భయభక్తులను కలిగి ఒకరికొకరు లోబడి ఉండండి అని చెప్పేసి లోబడ్డం చాలా కష్టం లోబడ్డానికి మనిషి సిద్ధపడని చూడండి ఈగో అడ్డం వస్తూ ఉంటుంది లోబడ్డానికి కానీ దేవుణ్ణి బట్టి ఒకరికొకరు లోబడి ఉండగల ఉండగలిగితే అది నీ ఆశీర్వాదాల డోర్ను నీకు ఓపెన్ చేస్తుంది నీ జీవితంలో సంతోషంగా ఉండేటట్టు చేస్తుంది నీ రిలేషన్షిప్స్ని సెట్ చేస్తుంది అది కానీ దేవుడు ఈ నేనవే పట్టణాన్ని క్షమించడం మనోడు తట్టుకోలేకపోయాడు నేను చస్తా అని చెప్పేసి అంటున్నాడు చావడానికి రెడీ అయిపోతాం అనుకుంటున్నాడు తర్వాత చూడండి నాలుగు వచ్చిన అందుకు యహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను అప్పుడు యోన ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పంది ఏంటది పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించను చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడిని యహోవా స్వర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోన తలకు పైగా నీడ ఇచ్చునట్లు చేశాను ఆ స్వర చెట్టును చూచి యోన బహు సంతోషించను మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయాను మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల గాలిని రప్పించను యోన తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతు బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనను అప్పుడు దేవుడు ఈ స్వర గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగుగా యోన ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనను అందుకు యోన నీవు కష్టపడకుండను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నేనవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవు ఇచ్చాను ఇక డైలాగ్ లేవు తర్వాత ఆ చాప్టరే క్లోజ్ అయిపోయింది ఈ నేనే ఈ యోనాకు ఒక లెసన్ చెప్తున్నాడు దేవుడు నువ్వే కష్టపడలేదు నీకు నీడనిచ్చిన చెట్టు ఒక రాత్రిలో పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే అది ఎండిపోయిన ఒక చెట్టు విషయంలోనే నువ్వు అంత విచారపడుతున్నావే దానికోసం ఏ కష్టపడలేదు కానీ నేను సృష్టించిన ప్రజలు నా ప్రజలైన వీరు కుడి ఎడమ తెలియని ప్రజలంటే బహుశా నేను చిన్నపిల్లల గురించి అనుకుంటాను కుడి ఎడమ తెలియని వాళ్ళు వాళ్ళే వాళ్ళు కూడా పిల్లలతో సహా ఈ ఊరిలో ఇంతమంది పశువులతో సహా ఇంత ఇంత పెద్ద పట్టణం నాశనం అయిపోతే అది నాకు విచారం కలుగుదా నేను వాళ్ళని క్షమించడం వాళ్ళు లోబడ్డం నేను క్షమించడం నీకు అది తప్పైపోయిందా అని చెప్పి యోనవాతో చెప్పాడు ఇక లేదు దానికి ఎండింగ్ అదే ఎండింగ్ ఇక లోబడ్డమే పరిష్కారం నీకు సమస్య నీకున్న సమస్యకి విశ్వాసులు లోబడ్డం నేర్చుకోవాలి మనం పుట్టి పెరిగినటువంటి కుటుంబాలు పుట్టి పెరిగిన పరిసరాలు ప్రాంతాలు ఎవరికి ఎవరికి లోబడినటువంటి ఒక ఒక సమాజంలో మనం పెరిగాం అందువల్ల లోబడ్డం అనేది కష్టమైపోయింది చూడండి ఒక టీచర్ పిల్లవాడి గారు నీ దగ్గర ఉన్న పెన్నువాడిగా నేను ఏం మేడం నేను ఎందుకు ఇస్తాను అంటాడు వాడు ఏమంటే లోబడ్డా చూడండి నాకు ఈజీగా అలాంటి వాతావరణంలో పెరిగాం మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వాతావరణాన్ని విడిచిపెట్టి మన మనస్సు నూతన పరచబడి క్రీస్తుకు కలిగిన మనసును నేర్చుకొని లోబడే తత్వాన్ని అలవర్చుకొని ఆ విలువలను మన కుటుంబంలో స్థాపించుకొని సమాజానికి లోబడ్డం అంటే ఎలాగో నేర్పించాల్సిన అవసరం ఉంది ఆమెన్ పక్కలది మాట చెప్పండి దేవుని మాటకు లోబడ్డాలి ఎవరి నేను ఉంచాడో వారికి లోబడాలి చెప్పండి మాట అటు పక్కలతో అటుపక్కలతో ఇప్పుడు భార్యలు ఏం చేయాలి భర్తకు లోపడాలి భర్త ఏం చేయాలి భార్యకు లోపడాలి అనొద్దు బ దేవునికి లోపడాలి భర్త దేవునికి లోబడి పాపాన్ని మరణాన్ని లోకంలోకి ప్రవేశపెట్టాడు ఆ లోబడొద్దా పాస్టర్ గారు భార్య మాట వినొద్దా భార్య మాట వినొద్దు అనేది కాదు నేనేమంటానంటే ఇద్దరూ కూడా దేవుని చిత్తం ఏది అనేది తెలుసుకోవాలి ఎవరు దేవుని చిత్తాన్ని మాట్లాడుతున్నారు ఎవరు దేవుని ఉద్దేశాన్ని మాట్లాడుతున్నారు అనేది గ్రహించాలి ఇద్దరు దేవుని మాట ఏదో తెలుసుకొని ఎవరు దేవునికి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతున్నారో ఆ మాటకు లోబడాలి అది స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు అలా భర్తే మాట వినాలి భార్య మాటే వినాలి భర్త మాటే వినాలని నేను చెప్పను కానీ ఇద్దరు కూడా ఒకవేళ భర్త వాక్యానుసారంగా మాట్లాడుతున్నాడు అనుకోండి ఒక ఒక పాయింట్లో అప్పుడు భార్య దానికి లోబడాలి భార్య వాక్యానుసారంగా ఒక విషయం గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి అప్పుడు భర్త దానికి లోబడాలి ఇద్దరు ఇప్పుడు దేనికి దేనికి లోబడుతున్నట్టు దేవుని వాక్యానికి లోబడుతున్నట్టు లెక్క అలాగనక మీరు సాగించుకోగలిగితే మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉండే అవకాశం ఉంది నా మాట ఎందుకు ఇనవు అని భార్య అనడానికి వీల్లేదు నా మాట సాగాలి ఇంట్లోని భర్త అనడానికి కూడా వీల్లేదు అది బయట లోకం అది బయట లోకంలో ఉండే విధానం ఇద్దరు దేవుని వాక్యానికి లోబడాలి అలా లూయా సో మరొకసారి చదవండి ఎఫ్ఏసి పత్రిక కూడా వచ్చాము ఇరవై ఒకటో వచ్చినాం తొరత రోజు చదవాలి ఎఫ్ఎసి పత్రిక ఐదో వచ్చాయము ఇరవై ఒకటో వచ్చినాం క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండడు గట్టిగా చెప్పండి ఈ మాట ఒకసారి క్రీస్తునందలి భయముతో గట్టిగా చెప్పాలి ఒకరికొకడు లోబడి ఉండాలి ఎలా ఉండాలి లోబడి ఉండాలి నేను పెద్ద నేను చిన్న లేకపోతే ఇది నాది నేను చెప్పిందే సాగాలి అనేటువంటి ఈ తత్వం కాకుండా ఒకరికొకడు క్రీస్తును బట్టి ఆయన ఎందుకు భయభక్తులను బట్టి ఒకరికొకరు లోబడి ఉండాలి ఆ మేన్ సరే ఇంకొంచెం ముందుకు వెళ్దాం టక్టగ్గా కొన్ని వచనాలు చూపిస్తాను నేను మొదటి సమయాల గ్రంథం ఎనిమిదో అధ్యాయం మొదటి సమయాల గ్రంథం ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మొదటి సమయాల గ్రంథం ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఆయనను జనులు సమూహలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక అలాగున కాదు ఒక నిమిషం కాదండి ఏమంటున్నారు వీళ్ళు సమయలు ఒక విషయం చెప్పాడు అంతకు ముందు సందర్భంగా కనుక చదివితే సమయాలు ఏమంటున్నాడు అంటే ప్రజలమైన మనకు ప్రత్యేకంగా ఒక రాజును మనం పెట్టుకోకూడదు దేవుడే మనకు రాజు ఆయన సైన్యములకు అధిపతి మనం ఆయన యొక్క సైన్యమై ఉండాలి ఆయనే మన రాజు మనం ఆయన ప్రజలం ఎవరు ప్ర స్పెషల్గా రాజు కాకూడదు మీలో ఒకడు రాజు ఒకడు అతని కింద పనివాడు అన్నట్టుగా ఉండకూడదు మన ప్రజల మధ్యలో దేవుడే మనకు రాజు అయి ఉండాలి ఇస్రాయూల్ ప్రజలందరినీ దేవుడేమో పిలిచాడంటే మీరు అందరూ రాజులు అని చెప్పేసి అన్నాడు ఇస్రాయూల్ ప్రజల్లో ఒక్కొక్కడు రాజు లాంటి వాడు చెప్పాలంటే వీళ్ళందరూ దేవుని సైన్యంగా పిలువబడ్డారు మళ్ళీ వీళ్ళ నుంచి ఒక స్పెషల్గా ఒక రాజు ఉండాలి మిగతా ప్రజలందరూ అతనికి సైనికులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు అర్థమవుతుందా సో సమయాల ద్వారా ఆ మాట చెప్తున్నాడు కానీ వాళ్ళు అంటే అట్లా కాదు అంటున్నారు ఏమంటున్నారు ఈ మాట చాలా అలా కాదండి అలా అలా కాదు ఒక నిమిషం నేను చెప్తాను అలా కాదని చెప్పేసి అంటారు అన్నమాట ఒకటి అనుకోండి మనం దాన్ని ఓకే అవునా సరే దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా అడగరు ఏమంటారు అట్లా కాదు పద అట్లా కాదు ఇంకో ఇట్లా కాదు అట్లా చేద్దామని చెప్పేసి అడ్డం మాట్లాడుతూనే ఉంటారు ఒకసారి కొంతమంది అది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు అట్లా కాదు ఇల్లు కూడా అదే అంటున్నారు అట్లా కాదు అంటున్నారు సమయంలో సాధారణమైన వ్యక్తి కాదు సాక్షాత్తు దేవుడి ప్రవక్త దేవుడి ప్రవక్త దేశం గురించి ఒక విషయం చెప్తున్నప్పుడు వాళ్ళు అంటే అట్లా కాదు కొద్దిగా అంటున్నారు ఆలోచించండి ఒకసారి దాన్ని నేను అంటే లోపల లోపడకపోవడం జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావాలను వాళ్ళు ఏమంటున్నారు మిగతా జనములు అంటే చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళు ఎట్లా వాళ్ళకు రాజులను కలిగి ఉన్నారో ఎట్లా వాళ్ళ రాజు వాళ్ళకు ముందు నడుస్తూ యుద్ధాలు చేస్తూ ఆ ప్రజలకు జయాన్ని తీసుకొస్తున్నారు మాకు కూడా ఒక రాజు అట్లాంటి రాజు కావాలి నువ్వు ఆ పని చేసి పెట్టని అని చెప్పేసి అంటున్నారు వాళ్ళకేం కావాలో దేవుడు చెప్పినట్టుగా కాకుండా వాళ్లకు తోచినట్టుగా చుట్టుపక్కల వాళ్ళని చూసినట్టుగా రాజు దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్త సమయాల దగ్గరకు వచ్చి శాసిస్తున్నారు ఇట్లానే మాకు చెయ్యి అని చెప్పేసి అంటున్నాను ఆలోచించండి ఒకసారి ఇరవై ఒకటో వచ్చిన సమయలు జనుల యొక్క మాటలన్నింటినీ విని యహోవ సన్నిధికి వాటిని వివరించను కనుక యహోవ నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమయలునకు సెలవీయగా సమయలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇస్రాయలికు సెలవిచ్చను ఇదే లేఖన భాగం ఇంకో చోట కూడా రాసి రాసుంటుంది అక్కడేమో రాసుందంటే వారు నిన్ను కాదు నన్నే వ్యతిరేకించిరి అని రాసు ఎవరిని కాదు సమయలు నిన్నేదో కాదన్నారు అనుకుంటున్నావేమో నా మాటనే వారు వ్యతిరేకించారని చెప్పేసి దేవుడు అన్నాడు సో ఆ రోజు నుంచి రాజులుగా ఉండాల్సిన ఇస్రాయేల్ ప్రజలు సమయ సౌల దగ్గర లాస్ట్కి ఇంట్లో పనిచేసే వాళ్ళు సైన్యంగా మారిపోయారు అది దేవుని ఉద్దేశం కానే కాదు వారు ప్రయాణం చేసి వచ్చిన కాలమంతా ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు ప్రయాణం చేసిన కాలం అంతా దేవుడే వారికి రాజు అయి ఉండి యుద్ధాలు జరిగించాడు న్యాయాధిపతులు ఉన్నారు వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి వాళ్ళ మధ్యలో న్యాయం తీర్చడానికి రాజు స్పెషల్గా లేడు రాజు ఉండడం దేవుని ఉద్దేశం కాదు నిజంగానే సౌలును ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళు అడిగినట్టుగా సౌలును ఇచ్చాడు దేవుడు కానీ ఆ సౌలు ఫస్ట్ సౌ ఫస్ట్ రాజే బ్లండర్ చేశాడు సమూహల్ని కాదన్నాడు దేవుని యొక్క విధానాలని త్రోసివేశాడు సొంతంగా వెళ్ళిపోయాడు మొత్తం అక్కడ వ్యవస్థే ఖరాబ్ అయిపోయింది ప్రజలు లోబడక వాళ్ళ సొంత నిర్ణయానికి తగినట్టుగా చేశారు దేవుడిచ్చిన మాటను వాళ్ళు చెవిన పెట్టకుండా వెళ్ళారు అది చాలా సమస్యలకు తర్వాత దారితీసింది దేవుని యొక్క మాటకు లోబడకుండా నీ సొంతంగా వెళ్తావు చూసావా అప్పుడు చాలా సమస్యలు నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధపడాలని అర్థం మరి దేవుని మాట ప్రకారంగా వెళ్తే సమస్యలు రావా అని మీరు అనొచ్చేమో సమస్యలు రావచ్చేమో కానీ ఇక్కడ నీకు స్పెషల్ కృప ఉంది ఇక్కడ నీకు సమస్య వచ్చినా నువ్వు దాటుకొని వెళ్ళగలుగుతావు ఎందుకంటే ఇక్కడ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు సపోర్ట్గా చే ఉంటున్నాడు దేవుని కాదని నువ్వు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అనవసరంగా వీపు కాల్చుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అందుకని లోబడడం చాలా ఇంపార్టెంట్ పక్త చెప్పండి షేకండ్ ఇచ్చి దయచేసి లోబడండి ఏం చేయాలి లోబడాలి దేన్ని బట్టి లోపడాలి ప్రభు నందు భయభక్తులు ఉన్నాయి కాబట్టి నువ్వు లోపడాలి ఇంకొంచెం ముందుకు వెళ్దాం హెబ్రిలకు రాసిన పత్రిక ఈ వాక్యం చదివి మనం క్లోజ్ చేద్దాం హెబ్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచ్చి ఎనిమిదో వచ్చిన ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను వాసు వారు ఎవరు సాక్షాత్తు దైవత్వంలో ఒక వ్యక్తి సాక్షాత్తు త్రిత్వంలో ఒక వ్యక్తి కుమారుడైనటువంటి దేవుడు ఆయన ఆయన ఎవరికి లోపడాల్సిన అవసరం లేదు వాస్తవానికి ఆయనే దేవుడై ఉన్నాడు కానీ మానవ రూపం ధరించి వచ్చినప్పుడు సిలువలో వెళ్లాల్సి వచ్చినప్పుడు సిలువ శ్రమను అనుభవించాల్సి వచ్చినప్పుడు అదే దేవుని చిత్తము కాబట్టి ఆ ప్రాసెస్ను కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అలా వెళ్ళి విధేయతను నేర్చుకున్నాడు అంటే యేసు ప్రభు తోటలో ఒకసారి చూడండి ఆయన ప్రార్థన చేశాడు తండ్రిని చిత్తమైతే ఇది తొలగించని చెప్పేసి అన్నాడు కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగుంది కదా అన్నాడు చూస్తారా అదే లోపడ్డ యేసుప్రభు అరే విధేయతను నేర్చుకున్నాడు విధేయతను కలిగి జీవించాడు ఇప్పుడు బైబుల్ చెప్తుంది క్రీస్తునందలి భయముతో మీరు ఒకరికొకరు లోబడి ఉండడం అని చెప్పేసి అంటారు వారు ఏ విధంగా విధేయత కలిగి విధేయతను అంట చెప్పండి యేసుప్రభు విధేయతను నేర్చుకున్నాడు గట్టిగా చెప్పాలి మాట ఏం చేశాడు యేసుప్రభు విధేయతను నేర్చుకున్నాడు అప్పుడు మనం ఏం చేయాలి నేను ఇంతే నేను మారను నేను ఎందుకు మారాలి నేను ఇట్నే మాట్లాడతా అని చెప్పేసి మనల్ని మనం గాయపరుచుకుంటూ అందరికీ దూరమైపోయి అందరినీ పోగొట్టుకొని నీ సంబంధాలను పాడు చేసుకొని లోకానికి ఒక 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 చెడు వ్యక్తిగా నువ్వు కనపడడానికి బదులుగా క్రీస్తునందు భయభక్తులు కలిగి ఒకరిక లోపడే తత్వాన్ని నువ్వు నేర్చుకోగలిగితే నేను చెప్తున్నాను దేవుడు మహిమ పొందుతాడు నీ జీవితం ద్వారా అనేక మందికి నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది అలా లూయ లోపడకపోవడం వల్లనే అనేక సమస్యలు కుటుంబంలో ఇది ప్రాక్టీస్ చేయాలి భార్యభర్తలు ప్రాక్టీస్ చేయాలి పిల్లలకి ఇది నేర్పించాలి మా పిల్లలు అస్సలు మా మాట ఏంటని చెప్పేసి అంటుంటారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాళ్ళ వాళ్ళకంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది తల్లిదండ్రులు అలా ఉండడం వల్ల పిల్లల దగ్గర నుంచి అది నేర్చుకుంటారు సో లోబడే తత్వం అనేది భార్యాభర్తలు ప్రాక్టీస్ చేయాలి ఆ పిల్లలకు అది నేర్పించాలి ఆ సంఘంలోకి వచ్చినప్పుడు సంఘం ఒకరి దగ్గర నుంచి ఒకరి అలా లోబడి లోబడే తత్వం నేర్చుకోవాలి దేవుని చిత్తము కోసం దేవుని ఉద్దేశాల కోసం దేవుని ప్రణాళికలు జరగడం కోసం లోబడాలి మంచి కోసం లోబడాలి అప్పుడే అది సక్రమంగా ముందుకు సాగుతుంది పెడదాం